ఒక వ్యక్తి విదేశాలకు ప్రయాణమై వెళ్తూ తన దాసులను పిలిచి వారి వారి సామర్థ్యం బట్టి ఒకనికి 5 లక్షలు, మరొకనికి 2 లక్షలు, మరొకనికి 1 లక్ష రూపాయలు అప్పగించాడు. ఆ సొమ్ముతో ఈ దాసులు ఏం చేశారంటే, చాలా కాలం అయిన తర్వాత వారి యజమానుడు వచ్చి వారి దగ్గర లెక్కలు చూశాడు. అప్పుడు 5 లక్షలు తీసుకున్న దాసుడు వచ్చి, అయ్యా, తమరు నాకు 5 లక్షలు అప్పగించారు కదా, ఇదిగోండి, వ్యాపారం చేసి మరో 5 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. 2 లక్షల రూపాయలు తీసుకున్న దాసుడు వచ్చి, అయ్యా, తమరు నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చారు కదా, వ్యాపారం చేసి మరో 2 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. అందుకు యజమానుడు ఎంతో సంతోషించి వారితో ఇలా చెప్పాడు. తనకిచ్చిన 1 లక్ష రూపాయలు భూమిలో పాతేసిన దాసుడు దాన్ని తిరిగి తెచ్చి తన యజమాను చేతిలో పెట్టి ఇలా అన్నాడు, నీవు నాకిచ్చిన నీ 1 లక్ష రూపాయలు తిరిగి తీసేసుకో, నాకు తెలుసు నీవు కఠిన హృదయం గలవాడివి, అందుకే 1 రూపాయి కూడా తీసుకోకుండా 1 లక్ష రూపాయలు నీ చేతిలో పెట్టేశాను. ఇలా పలికిన ఆ దాసుతో యజమానుడు, సోమరువైన చెడ్డదాసుడా, నేను కఠిన హృదయం గలవాడినని నీకు తెలుసా, అలా అయితే నా సొమ్మును కనీసం బ్యాంకులోనైనా పెట్టి ఉంటే వడ్డీతో సహా తీసుకునేవాణ్ణి కదా అని చెప్పి తన దాసులను పిలిచి వారికి ఇలా ఆజ్ఞాపించాడు, వీడి దగ్గరున్న 1 లక్ష రూపాయలు తీసేసి 10 లక్షలు కలిగి ఉన్న వానికి ఇవ్వండి, అభివృద్ధిని ఆశిస్తూ ప్రయాసపడే వారికే ఇంకా ఇవ్వబడుతుంది, ఆ అభివృద్ధి లేని వాని దగ్గర నుండి వాడికి కలిగి ఉన్న కొంచెం కూడా తీసివేయబడుతుంది. పొందినవా